వింధ్యపర్వత సానువుల్లో ఉన్న సుందర ప్రదేశం మాండు. ఈ చారిత్రక నగరి మధ్యప్రదేశ్లోని ప్రముఖ పట్టణం ఇండోర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో పచ్చని ప్రకృతితో అలరారుతున్న మాండు ఒకప్పుడు మాల్వా రాజ్యానికి రాజధానిగా ఉండేది. మాండుకు మరో పేరు ఆనంద నగరం. కలలకు నెలవు, ప్రేమకు చిరునామా ఈ ప్రాంతం. మాండు చివరి స్వతంత్ర రాజు బాజ్ బహదూర్ రాణి రూపమతి ప్రేమకు చిహ్నమైన రూపమతి మహల్ ఇందుకు ఉదాహరణ. క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన ఈ మహల్ పెద్ద ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. అనేక సభాభవనాలు కలిగి ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఈ మహల్ వెనుక ఒక కథ కూడా ఉంది. అదేంటంటే రాణి రూపమతి మరియు బాజ్ బహదూర్ల ప్రేమ కథ. ఈ ప్రేమ కథలో కులం, మతం, ప్రపంచ బంధాలు ఏమీ ఉండవు. పూర్తిగా వారి ప్రేమ త్యాగాలకు సంబంధించినది. వీరి ప్రేమ కథ వివిధ రకాలుగా చెబుతారు, వాస్తవం మాత్రం నేటికి తెలియదు. ఈ ప్రదేశం నుండి రాణి రూపమతి తన ప్రియుడి భవనాన్ని, తనకు ఎంతో ఇష్టమైన నర్మదా నదిని చూసిందని చెబుతారు. రూపమతి పేరుకు తగ్గట్టు అందాల రాశి. ఆమెలాంటి స్వచ్ఛమైన దివ్యశ్రీని 1000 సంవత్సరాలకొకసారి గాని భగవంతుడు సృష్టించడని పల్లెల్లో పట్టణాల్లో జానపదులు పాడుకునేవారు. ఆగ్రా వీధుల్లో మారువేషంతో తిరుగుతుండగా ఒకరోజున ఆ కీర్తిగానం అక్బర్ చెవిన పడింది. విన్నది మొదలుకొని అంతటి అలౌకిక సౌందర్యవతిని అనుభవించి తీరాలన్న ఆరాటం అతడి ఊపిరి సలుపనివ్వలేదు. ఆ అందాల బరిని ఎక్కడున్నా సగౌరవంగా తీసుకురండి, నా చేత గొప్ప సన్మానాలు పొందమని చెప్పండి అని రాజోద్యోగులను పురమాయించాడు. రూపమతి మాలవ సుల్తాన్ బాజ్ బహదూర్ అంతఃపురంలో ఉన్నదని, చక్రవర్తి పిలిచినా సరే ఆమె రాదని వారు వట్టి చేతులతో తిరిగొచ్చి చెప్పేసరికి అక్బర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. రూపమతిని మర్యాదగా తనకు స్వాధీనపరచకపోతే మాలవరాజ్యాన్ని ముట్టడించైనా సరే ఆమెను లాక్కు రావాలని తనకి సన్నిహితుడైన అధంఖాన్కు ఉత్తర్వులు జారీ చేశాడు. బాజ్ బహదూర్ రూపమతిని వలచి వలపించుకుని తన రాణిని చేసుకున్నాడు. ప్రాణ సమానంగా చూసుకుంటున్న నెచ్చెలిని మొఘలులు అడగగానే అర్పించుకోవడానికి అతడు సహజంగానే ఇష్టపడలేదు. బాజ్ బహదూర్ మొఘలుల సవాలును వీరోచితంగానే స్వీకరించి సేనను సన్నద్ధం చేశాడు. ఒకవేళ తాము ఓడిపోతే మొఘలుల చేతికి చిక్కకుండా అంతఃపుర స్త్రీలందరినీ చంపేయమని నమ్మకస్తులైన వారిని నియోగించి అతడు యుద్ధానికి కదిలాడు. సరంగపూర్ దగ్గర జరిగిన భీకర సమరంలో మాలవ సేనలు హోరాహోరీగా పోరాడిన అంతిమ విజయం మొఘలులకి దక్కింది. బాజ్ బహదూర్ చేసేది లేక కాందేశ్ కొండలోకి పారిపోయాడు. పరాజయం కబురు తెలియగానే కోట సంరక్షకులు తమకు అప్పగించిన పనికి ఉపక్రమించారు. శత్రువులకు దక్కకుండా అంతఃపుర స్త్రీలను కత్తులతో నరికేస్తూ రూపమతిని వేటువేశారు. ఆమె గాయపడింది కానీ ప్రాణం కోల్పోలేదు. ఇంతలో వికటాట్టహాసంతో విరుచుకుపడ్డ అధంఖాన్ రూపమతి ఎక్కడున్నా వెతికి పట్టుకోమని సైనికులను ఆదేశించాడు. ఆ సంగతి తెలిసి రూపమతి తానే విషం మింగి అక్బర్కి అందకుండా పరలోకానికి వెళ్లిపోయింది.